పాపములను ఒప్పుకొని నూతన జీవితాన్ని పొందిన మనము మన జీవితములో నూతన బలాన్ని పొందిన వారం దేవుని సన్నిధిలో మనం అనేక ఆశ్చర్య కార్యాలు చూసి మన పాపములను ఒప్పుకొని ప్రతి ఒక్కరు కూడా నూతన జన్మను అనుభవించిన వారు ఎలా ఉండాలి చెప్పండి నూతన జన్మలో శక్తిని క్రీస్తు ప్రేమ మీలో కనపడాలి అని కనుక యేసు ప్రభు అంటున్నాడు మనము అన్ని విషయాలలో గలతీలకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినప్పుడు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా మరలా వాటికి మీరు దాసులయ్యి ఉండగోరనేలా అంటున్నాడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి మిమ్మల్ని పాపములు ఒప్పుకొని నూతన జన్మ పొంది మనము నూతన అనుభూతిలో ఉన్నప్పుడు మరలా మీరు దేవుడు అంటున్నాడు మరలా మీరు మూల పాఠములకు మునుపటి వలె మూల పాఠముల వైపు మీరు తిరగనేలా ఇదివరకు మీరు దాసులైపోయిన వాటికి మరలా మీరు దాసులై ఉండనేలా మనము దాసులైన వాటిని విడిచిపెట్టేశాం కానీ మునుపటి వాటిని విడిచిపెట్టిన వాటిని మరలా వాటిని కోరుకొని మనం ఏమవుతున్నా చెప్పండి తిరగ వాటికి మరలా మూలపాఠముల తట్టు మరలా తిరిగి మునుపటి వాటికి మనము మరలా దాసులయ్యి ఉండగోరిన వారులారా మునుపటి పాఠములను మనము విడిచిపెట్టేశాం అనేక విషయాలలో అనేకమైన మూలపాఠాలలో మనం ప్రథమ స్థానం వహించిన వారు ఈరోజు పాపములు ఒప్పుకొని మనం అన్ని విషయాలలో దేవుని సన్నిధిలో నూతన జన్మ అనుభూతిని పొందిన తర్వాత పైనున్న వాటిని వెతకండి కానీ భూ సంబంధమైన వాటిని మీరు వెతకకండి అని ప్రభు చేత వాగ్దానం పొంది మరలా మునుపటి వాటికి మీరు దాసులై ఉండగోరిన వారు ఎలా మునుపటి వాటికి మీరు మరలా దాసులై ఉన్నారే అని దేవుడు అక్కడ మిమ్మల్ని అడుగుతున్నాడు అందుకే ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆయన ఏమంటున్నారంటే చూడండి 10వ అధ్యాయము 32వ వచనం అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడి గొప్ప పోరాటమును సహించి పూర్వ దినములను జ్ఞాపకము తెచ్చుకొనండి ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో మీరు ఆరడి పట్టితిరి మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారై ఉన్నారు అంటున్నాడు కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వ దినములను జ్ఞాపకము మీరు తెచ్చుకొనండి పూర్వ దినములలో గొప్ప పోరాటం పోరాడారు దేనిలో పోరాడారు చెప్పండి శ్రమలలో పోరాడారు కనుక వాటికి పాపమునకు దాసులైనప్పుడు పాపము మిమ్మల్ని ఏం చేసింది చెప్పండి అనేక శ్రమల పాలు చేసింది కనుక వాటితో మీరు పోరాడారు వాటిని జయించలేక దేవుని శక్తిని అడిగారు కానీ దేవుడు ఏం చేశారు చెప్పండి ఆయన చీకటిలో నుండి మిమ్మల్ని వెలుగులోనికి పిలిచి ఆయన ప్రకాశమానమైన శక్తివంతమైన ఒక ఆకాశ మండల జ్యోతులు వలె మిమ్మల్ని ప్రకాశింపచేసిన తర్వాత మరలా మీరు మునుపటి వాటికి అనగా పూర్వకాలమున మనము విడిచిపెట్టిన ఆ పాపములకు మీరు మరలా దాసులై ఉన్నారు
వాటికి మరలా ఇంత త్వరగా ఎందుకు తిరిగిపోయారు? వాటిని మీరు ఎందుకు మరలా తలంచుతున్నారు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. చూడండి అక్కడ ఏమన్నారు చెప్పండి, మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములను మరలా ఒకడు మరలా మీకు మూల పాఠములను బోధించవలసి వచ్చిందంట. కాలమును బట్టి చూస్తుంటే మీరిప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి, బోధకులుగా ఉండవలసిన వారు, వెలిగించబడిన వారు. కానీ మీ పరిస్థితిని దేవుడు చూస్తుంటే అక్కడ మరలా మీరు ఎలా ఉన్నారు చెప్పండి, మరలా మీకు బోధించవలసిన అవసరము మరలా కలిగింది అంటున్నాడు. ఏమిటి ఈ పరిస్థితి కారణమేంటి? కనుక మీరు ఆనాడు అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను మీరు ఇప్పుడైనా జ్ఞాపకమునకు తెచ్చుకునండి. ఆ శ్రమలలో ఎన్ని విధాలుగా మీరు ఆదరణ కోరారో, ఆ శ్రమలలో దేవుని సన్నిధి, ఎందుకంటే మాకు ఆదరణ కావాలి అని ఏవైతే కోరుకున్నారో వాటిని అనుభవించిన తర్వాత వాటిని మీరు సంపూర్తిగా ఆ విజయాన్ని పొంది వెలిగించబడిన తర్వాత ఇప్పుడు మీరు కాలాన్ని బట్టి దేవుడు చూస్తుంటే మీరు అనేకులకు బోధించవలసిన వారిగా ఉన్నవారు. మరలా తిరిగి మరలా మీకే దేవుడు చెప్పవలసిన సమయము ఆసన్నమైంది. కారణం ఏమిటి అంటున్నాడు. కారణం ఏమిటి? మరలా మీరు మూల పాఠములకు మరలా తిరిగిపోయారు. ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లకు వెళ్ళిపోయారు. కనుక దేవుడు అందుగురించే చాలా ఆయన వేదన పడుతూ ఆయన అంటున్నాడు. 1 పేతురు 2 అధ్యాయం 1 వచనంలో చూసినప్పుడు 1 పేతురు 2 అధ్యాయము 1 వచనం ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన మీరు దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము వలన పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు ఆపేక్షించండి అంటున్నాడు. కనుక ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటము వేషధారణ అసూయ సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన ఆ రక్షణ విషయములో మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు ఆపేక్షించండి. మరలా మీరు తిరిగి పాలు తాగేవారే కానీ బలమైన ఆహారము తినేవారు మీరు కాదు. కనుక మరలా తిరిగి ఆ పాలే తాగుతుండండి. దేవుడు అంటున్నాడు కాలాన్ని బట్టి చూస్తుంటే మీరు ఎంతో ప్రయోజకులుగా ఉండవలసిన వారు. కనుక ఆనాడు మీరు పాపములను ఒప్పుకొని ఎలిగించబడిన ఆ దినములను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు ఏ రీతిగా ఉన్నారు, ఎలా మీరు ఆనందంతో ఉన్నారు, దేవుని క్రియలలో దేవుని పనులలో ఎలిగించబడిన వారు ఆ మొదటి ప్రేమలో నుంచి మీరు దూరమైపోవటానికి కారణము ఏమిటి అని దేవుడు అడుగుతున్నాడు. కనుక ఆ మొదటి ప్రేమలో దూరమైపోవటానికి కారణమేంటి? కనుక అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 చూసినప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమయ్యుండి
మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుసు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుగా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుసు క్రీస్తు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మీరు ఎదగాలి అంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత కుయుక్తితో తప్పు మార్గమునకు లాగుకొని పోవు కొట్టుకొని పోస్తున్న కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవుసు అలల చేత ఎగరగొట్టబడిన వారి వలె ఉండకండి అంటున్నాడు సముద్రములో అలలు ఏం చేస్తాయి చెప్పండి ఎంతో ప్రసన్నంగా ఎగురుతూ ఉంటాయి కనుక అది సముద్ర తీరానికి ఆ చివరకు వచ్చినప్పుడు ఎంతో తీవ్రతగా ఉన్న అలలన్నీ కూడా నేలలో సరిసమానంగా అయిపోతుంటాయి సముద్రములో ఉన్నప్పుడు వాటి అలల వేగం ఎంతో ఉంటుంది అలాగే భక్తిహీనులు కదులుతున్న సముద్ర తరంగముల వంటి వారిగా ఉన్నారు కనుకనే దేవుడు అంటున్నాడు అలల లాంటి వారా మీరు నీతి ఎందుకంటే నీతిలో మీరు నూతన జన్మలో ఎలిగింపబడిన వారా నూతన జన్మ పొంది మీరు ఎలిగించబడిన వారిగా ఉన్నారా అలల చేత ఎగరగొట్టబడే వారిగా ఉన్నారా ప్రతి ఉపదేశానికి మీరు ఇటు అటు కొట్టుకొని పోవుసు అలల చేత ఎగరగొట్టబడే వారిగా మీరు ఉన్నారా అంటున్నాడు దేవుడు కనుక మీరు ఆ పూర్వకాలపు దినములు శ్రమలను జ్ఞాపకం చేసుకునండి ఏ రీతిగా శ్రమలలో మీరు పోరాడి వెలిగించబడి మీరు పూర్ణ శక్తిని పొంది ఉన్నారో ఆ రూపము ఆ శక్తిని ఒక్కసారి తలంచుకొనండి అని దేవుడు అంటున్నాడు కనుక క్రీస్తు పౌలు గారు అంటున్నాడు క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడే వరకు నాకు మరల ప్రసవ వేదన మీ గురించి నాకు కలుగుస్తున్నది కనుక మీ గురించి నాకు ఎటు తోసటలేదు మీ గురించి నేను ఆలోచిస్తుంటే నాకు ఎంతో వేదనగా ఉన్నది కనుక మరలా వచ్చి మీతో మాట్లాడాలని మరలా మీరు వెలిగించబడిన పూర్వ దినములు ఆ నూతన జన్మ అనుభవాన్ని మీకు తెలియపరచాలి అని పౌలు గారు ఎంతగానో వేదన పడుతున్నాడు ఆ క్రీస్తు జన్మ ఆ క్రీస్తు మీకు ఇచ్చిన స్వరూపం ఆ చీకటి రూపాలు పాపపు ఆ స్వభావాలను తీసివేసి నూతన జన్మనిచ్చిన అనుభవం ఆ జన్మలో నూతన అనుభవాన్ని పొందిన ఆ యొక్క జీవితం మరొక్కసారి మీరు ఆ వెలుగులో ప్రకాశింపబడాలని పౌలు గారు ఎంతగానో వేదన పడుతున్నాడంట కనుక ఆ స్వరూపం మీలో కనపడాలి అని ఆ ప్రేమ మరలా తిరిగి రావాలి అని పౌలు గారు ఎంతగానో వేదన పడుతూ కన్నీటితో అంటున్నాడు నేను మరలా మీకు బోధించవలసిన సమయము ఆసన్నమైనది అంటున్నాడు కనుక బోధించాలని అనుకుంటున్నాను నాకు ఎటు కూడా తోసటలేదు మీ విషయంలో మీ విషయంలో నేను ఎటు తోసకుండా ఉన్నాను ఆ నూతన జన్మ అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు అని పౌలు గారు ఎంతగానో వేదన పడుతూ కన్నీరు కారుస్తూ సంఘము గురించి దివారాత్రము కూడా సంఘ వేదన కొరకు కన్నీరు కారుస్తూ ఆ రక్షణ మరల అనుభూతిలోనికి వారి అందరినీ నడిపించాలి అని వేదన పడుతూ ఉన్నాడంట కనుకనే దేవుడు అన్ని విషయాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 చూసినప్పుడు కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు
నూతన పరసబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును మీరు ధరించుకొనండి ఇప్పుడైనా అంటున్నాడు కనుక దేవుడు అన్ని విషయాలలో కావున మునుపటి ప్రవర్తన విషయములో మోసకరమై ఉన్న దురాశలను చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదలకుని మీ చిత్తవృత్తియందు నూతన పరసబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును ఇప్పుడైనా మీరు ధరించుకొనవలెను అది మీకు ఎంతో అలంకారంగా ఉంటుంది ఆ చెడిపోయిన స్వభావాన్ని మరలా మీములను ఏలనివ్వకండి అని పౌలు గారు ఆయన వేదన పడుతూ క్రీస్తు స్వరూపము ఎందుకంటే క్రీస్తు సారూధ్యములోనికి మరలా మీములను మార్చాలి అని ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడంట కనుక సంఘము గురించే దివారాత్రము ఆయన వేదన ఎక్కడ సంఘములో క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయిన బిడ్డలు ఉన్నారు అనేక మేళ్ళను అనుభవించిన వారు అనేక ఆశ్చర్య కార్యాలలో శ్రమలలో వేదనలో విడిపించబడి నులివెచ్చన స్థితిలో జీవిస్తున్న వారిని మరలా తిరిగి ఆయన వెలిగించాలి అని క్రీస్తు స్వరూపములోనికి వారిని మార్చబడాలి అని శతవిధాలుగా ఆయన కన్నీరు కారుస్తూ వారి కొరకు మరలా నేను మీ కొరకు నాకు ప్రసవ వేదన కలుగుస్తున్నది కనుక మరలా మీ వద్దకు వచ్చి నేను బోధించాలి అనుకుంటున్నాను అని పౌలు గారు ఎంతో వేదన తెలియపరుస్తూ ఉన్నాడు కనుకనే ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి ఐదో అధ్యాయము మొదటి వచనంలో అక్కడ చూసినప్పుడు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని ఉన్నాడు అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనండి అని తెలియపరుస్తున్నారు కావున మీరు ప్రియులైన పిల్లలై దేవుని పోలికగా పోలి నడుచుకొనండి క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనెను అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి దేవుడు తన్ను తాను మీ కొరకు బలిగా ఆయన ఏం చేశారు చెప్పండి అర్పణగా అర్పించుకున్నాడంట ఎందుకంటే మీ కొరకు నేను బలిగా అవుతున్నాను నా దేవునికి మీ పక్షాన నేను బలి అయి అర్పణగా కూడా నేను అప్పగింపబడుచు ఉన్నాను అంటున్నాడు కనుక అంత ప్రేమను మనకు సజీవులుగా ఉండగానే ఈ దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఆయన క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలి అని పరిమళ సువాసన కలిగిన మరి కుమార్తెల కుమారులుగా ఉండాలి అని క్రీస్తు పోలిన జీవితాన్ని మీలో ఉండాలి అని పాపములను విడిచిపెట్టి నూతన జన్మ అనుభవాల్లో వెలిగించబడిన మనము అదే రీతిగా ఉండాలి అని ప్రభు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు దేవునికి వందనాలండి అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి మాది పాతపాడండి అయితే మా ఆయన 10 సంవత్సరాల నుంచి తాగుతూ ఉండేవాడు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినేవాడు కాదు రోజు గొడవలే మాకు 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుండేవాళ్ళం కాదండి అయితే ఎంత చెప్పినా అసలు అర్థం చేసుకునేవాడు తాగటం డొల్లాడటం డబ్బులు ఇవ్వట్లేదని ఎంతో ఇంట్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు మా మామయ్య వాళ్ళు కూడా ఎంతో నరకం చూశారండి మేము కూడా ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళం అయినా కూడా తాగుడు మానేవాడు కాదు నేను రోజు రాత్రి పడి నిద్రపోకుండా
అన్నగొడదనుకొండ పిల్లల్ని పెట్టుకొని ఏడ్చి ఏడ్చి రోడ్ల మీద కూర్చొని తాగింది దిగిపోయే వరకు నేను రోడ్డు మీదే కూర్చునేదాన్నండి అయినా కూడా ఎంత ఏడ్చి కాళ్ళు పట్టుకొని వేం చేయమంటే అదే చేస్తాను నువ్వు నాకు పని కూడా చేయవసరం లేదు అబ్బాయి నువ్వు అసలు తాగుడు మానేసేయి అసలు నువ్వు పని చేయొద్దు అన్నది నా పని కూర్చోవన్నా కూడా అసలు కూర్చునేవాడు ఎంపటే 5,000 10,000 పాలు డబ్బులు తీసుకొని వెళ్ళి తాగి వచ్చేవాడు నేను అట్టకి మళ్ళీ పనికి వెళ్ళడం మళ్ళీ గేదెలను చూసుకుంటే ఎంతగా బతికేవాడు తాగుడు అసలు మానేవాడు కాదు భద్రాచలం తీసుకెళ్ళామైనా కూడా 10,000 ఖర్చు అయినాయి ఒక్కరోజు అయినా కూడా తాగుడు మానలేదు కాళ్ళు చేతులు పడిపోతే అపాసర తాగితే అని చెప్పారు పడిపోతే పడిపోయి నీ తాగుడు మానేస్తే చాలు అని ప్రభు నేను ఏడ్చుకుంటా తీసుకెళ్ళాం అయినా కూడా మానలేదు మళ్ళీ ఎట్లా మళ్ళీ పిల్లలకి ఆ అబ్బాయి ఘోరం బాగున్నాడంటే మళ్ళీ పిల్లలకు దెబ్బలు తగులుతాం రోడ్డు మీద నుంచి పడటం బండి మీద నుంచి పడిపోవటం ఎంతో ఇబ్బంది పెట్టేవాడు పిల్లలు కూడా మాకు పనికి రాదేమని నేను ఎంతో ఏడ్చేదాన్ని ప్రభువా నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు ప్రభువా నువ్వే నాకు సహాయం చెయ్యని ఎంతో ఏడ్చినప్పుడు ఈ బుజ్జమ్మ ద్వారాగా నా ప్రభువు నాకు సహాయం చేశాడండి ఇక్కడ నున్న గ్రామంలో నాకు నడువు నొప్పి అంటే అక్కడికి వెళ్ళానమ్మా నాకు తగ్గిపోయింది మీరు కూడా రండి అమ్మ అని చెప్పినప్పుడు మేము రాలేదు ఎన్నిసార్లు చెప్పినా అయితే అక్కడ పాతపాడు గ్రామంలో ప్రార్థన పెట్టారండి మేము ఇంట్లో నుండే వింటున్నాము బయటికి వెళ్ళలేదు అయిపోయిన రమ్మన్నా కూడా మా ఆయన వచ్చేవాడు కాదు లోపలే ఉండి ఎన్నాడో ఒక రోజున ప్రార్థన పెట్టినప్పుడు ఈ వస్తే ఆ చర్చికే వస్తాను ఆ వాక్యం నాకు బాగా నచ్చింది నేను అక్కడికే వస్తానని చెప్పాడు అట్లాగే ఇక్కడికి తీసుకొచ్చామండి ఈ చర్చికి వచ్చిన తర్వాత తాగుడు 10 సంవత్సరాల నుంచి తాగేవాడు కూడా తాగుడు మానేశాడు వారం వారం చర్చికి వస్తున్నాడు మాకు ఎన్నో అప్పులు ఉండేవి అవి కూడా తీరిపోయినాయండి మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము అంతేకాదండి మా నాన్నకు కూడా బాగుండేది కాదు గుండెల్లో నొప్పి వచ్చేది అయితే ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఆపరేషన్ అసలు చేయట్లేదు 3 నెలలు హాస్పిటల్లో ఉంచుకొని మమ్మల్ని వెనక పంపించారు ప్రభువా మేమేం చేసాం ప్రభువా నువ్వే మమ్మల్ని కాపాడాలని ఎంతో ప్రార్థన చేసుకునేవాళ్ళం అలాగే అట్లాగే ఈ అబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత ఈ అబ్బాయి మానేశాడు మళ్ళీ మా నాన్న కూడా తీసుకొచ్చామండి మా నాన్నకు కూడా పూర్తిగా తగ్గిపోయింది మా నాన్న ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు 3 వారాలు రాగానే ఈ చర్చికి మా నాన్న కూడా తగ్గిపోయింది మా ఆయన కూడా తాగుడు మానేశాడండి దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక అందరికీ మా వందనాలండి నా పేరు సౌందర్య నా భర్త పేరు రాజేష్ మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర మాకు 2 ఇయర్స్ అయింది పెళ్ళై మ్యారేజ్ అయ్యి మాకు గర్భఫలం లేదండి నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి చాలా నెలలు తర్వాత వచ్చేది అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మా ప్రెగ్నెంట్ వచ్చిద్ది లేకపోతే రాదని చెప్పారు ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకో వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి అయ్యగారు అమ్మగారు మాట్లాడటం ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తాం ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారి మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాం అండి ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి అసలే నాకు డే రావాయి మంత్ ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని